కావలిలో ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని టీడీపీ కావలి ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కావలి రైల్వే రోడ్డులోని జామియా మసీదులో శుక్రవారం ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు కృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి జామియా మసీదుకు 5 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ముస్లూరు నివాసం ఏర్పాటు చేసుకుని అందరితో మమేకంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడొచ్చే నాయకులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వస్తున్నట్లు చెప్పారు. దివంగత నేత కలికి యానాదిరెడ్డి తర్వాత స్థానికంగా ఉంటుంది నేనే అని కావ్య చెప్పారు. ఉర్దూ పాఠశాల, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి, షాదీ మంజిల్ పూర్వ వైభవానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్బాబు, జామియా మసీదు అధ్యక్షులు సయ్యద్ రషీద్, కిర్మానీ సర్దార్, మౌలానా రషీద్, షేకు ఇబ్రహీం, షేకు హజరత్, షేక్ ఖమర్బాబు, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ రహీం, ఖాదర్బాషా, రియాజ్, హఫీజ్, హుసేన్, కరీముల్లా, నావాజ్ ఖాన్, పీర్ అహ్మద్, ఎస్ఎన్బి నజీర్ బాషా, సలీం బేగ్, షబీర్, ఫర్వేజ్ తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఉర్దూ నేర్చుకునే దానికి కావలిలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు ఆలోచన నాకు వచ్చింది. తప్పకుండా దాని ప్రభుత్వం ద్వారా కావలిలో ఉర్దూ పాఠశాలను కూడా నేను ఎమ్మెల్యే నామకరణాన్ని చేస్తాను. తప్పకుండా దాన్ని కట్టించేదానికి కూడా ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన సాక్షిగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇంకపోతే ఏదైనా మన ముస్లిం సోదరులు ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఎక్కడన్నా కలిసి పనిచేయాలన్నా, ఎక్కడన్నా ఏదైనా ఒక విషయం మీద చర్చించుకోవాలన్నా, ఏదో ఒక ఇంటిలోనో ఇంకొకటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, రకరకాల భావాలు ఉండేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి, ఒక ప్రాంతానికి రమ్మంటే ఇంకో ప్రాంతానికి మేము రామనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరికీ కలిసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయగలిగితే అక్కడ అందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చర్చించవచ్చు. కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు రెంటెడ్ హౌసుల్లో చాలా మంది జీవిస్తున్నారు. తల్లో తండ్రో వృద్ధాప్యంలో చనిపోతే ఇంటి ఓనర్లు మీరు ఎక్కువ రోజులు మీ బిడ్డలు వచ్చేంతవరకు ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది అని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కావల్లో మనం చూస్తున్నాం. అందుకని ఆ కమ్యూనిటీ హాల్లోనే ఈ స్టోరేజ్ పాయింట్ ని పెట్టగలిగితే అక్కడే వాళ్ళు చని అంటే కబ్రిస్తానికి తీసినంత వరకు అక్కడ స్నానాలు చేపించేదానికి కానీ, వాళ్ళు అప్పటి వరకు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ నైట్ పోయేదానికి కానీ ఉండే విధంగా ఒక కమ్యూనిటీ హాల్తో పాటు దీన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో నేను ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా చెప్తున్నాను. షాదీ మంజిల్ బాగా సరిగి అయితే అప్పటికి అది గొప్పదేమో, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కార్లు ఆడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా అది ముసోదరులు అందరితో ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేయాలనేది రేపు ప్రభుత్వం ద్వారా తప్పకుండా దాన్ని ఎలా తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. సోదరులు చెప్పినట్టు వక్ఫ్బోర్డు వారు మీరు కష్టపడి రెంట్లకి ఇచ్చి మీరు అన్ని చేసుకుని ఈ మసీదుని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి మీరు మీ ఫండ్స్ని కూడా, మీ ఫండే కాదు అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి, అన్నిటిని వేరే రకాలుగా వాడేశారు. అందులో మనది కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ ఫండ్ మీకు వచ్చే విధంగా, రిటర్న్ వచ్చే విధంగా తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా 55 సంవత్సరాలు పూర్తయిన కావలిలో అందరికీ అనగా పిల్లలకి పెద్దవాడికి ఒబీడియంట్ గా ఎక్కడ కూడా నేను కనిపించకుండా వీలంత పనులు చూసుకుంటూ ఒక్కడ నేనే పలకుంటూ ఎంతవరకు అంటే హాయ్ ఉన్నావా అంతవరకే పలకరించుకుంటూ ఈ 30-40 సంవత్సరాల నుంచి మీ అందరితో మమేకమైనటువంటి పరిస్థితిని మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి నాకు ఒక అవకాశాన్ని కట్టండి, మీ ఒక్కరే కాదు ఎంతో మంది మన మిత్రులకి, స్నేహితులకి, బంధువులకి తెలియజేయండి. ఒక్కసారి ఎంతో మందిని స్థానికంగా ఇల్లు నిర్మించుకుని 24 ప్రజలతో తిరుగుతూ 24 గంటలు ముసలిలోనే కాపురం ఉండి ఇప్పటి వరకు వచ్చిన కావల నాయకులందరూ కూడా కొంతమంది హైదరాబాద్, కొంతమంది బెంగళూరు నుంచి, కొంతమంది చెన్నై నుంచి, కొంతమంది నెల్లూరు నుంచి వలస వచ్చిన వాళ్ళే తప్ప ఈ స్థానికంగా ఫస్ట్ టైం పోటీ చేసే వ్యక్తి యానాదిరెడ్డి తర్వాత నేనున్నానన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించండి అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఏ ముస్లిం సోదరులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తమ్ముడుగా, అన్నగా మీకు అండగా ఉంటాడు నమ్మి నాకు ఒక అవకాశం కల్పించండి. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ చాలా సంతోషం, కడుపు నిండిన ఆంతో మీ నుంచి నేను వెళుతున్నా. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకంతో నేను ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లా దీవులు నాకు ఎప్పుడు ఉండాలని మీరందరూ కూడా నమాజ్ చేసేటప్పుడు నన్ను కూడా తలుచుకుని మీ బిడ్డకి ఏ విధమైన ప్రేమానురాగాలు ఉండాలో మీ సోదరుడిగా నాకు కూడా అదేవిధంగా ఉండాలని అల్లాని నిరంతరం కోరాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.